హలో వెల్కమ్ టు ఫుడ్ బాక్స్ బై అరుణ ఈరోజు మనము ప్లఫీగా స్పాంజీగా క్రంచీగా అలాగే వడ అనేది గట్టిగా లేకుండా ఏ రకంగా ప్రిపేర్ చేయాలో తెలుసుకుందాము దీని కాంబినేషన్గా నేను స్మోకీ క్యాప్సికమ్ చట్నీని ప్రిపేర్ చేశాను ఈ రెండింటి కాంబినేషన్ అయితే అద్దుర్స్ మీరు కూడా ఒకసారి ట్రై చేయాలని చెప్పేసి ఈ వీడియో అప్లోడ్ చేయడం జరిగింది చట్నీ వచ్చేసి క్యాప్సికమ్ ఫ్లేవర్తో చాలా టేస్టీగా ఉంటుంది అలా ఒక వడ తీసుకొని అలా తుంచేసి అలా క్యాప్సికమ్ చట్నీలో అద్దుకొని తింటూ ఉంటే టేస్ట్ వేరే లెవెల్ ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము ముందుగా వడల కోసం రెండు వందల గ్రాముల ఉద్దిపాయలను తీసుకొని నైట్ అంతా నానబెట్టేసేయండి తర్వాత వాటర్ అన్నీ వంపేసుకొని మిక్సీ జార్లో యాడ్ చేసుకుందాము ఉద్దిపాళ్లను తర్వాత ఐదు మిరపకాయలను తీసుకొని ఈ విధంగా తుంచి ఇందులో యాడ్ చేసుకోండి కారం కోసం తరువాత ఒక చిన్న అల్లం ముక్క ఐదారు వెల్లుల్లిపాయలను యాడ్ చేసుకున్న తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్రని యాడ్ చేసుకొని రుచికి సరిపడా ఉప్పుని కూడా యాడ్ చేసుకొని దీన్ని ఒక ఫైన్ పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకుందాము ఈ విధంగా ఫైన్ పేస్ట్ ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఇందులో మూడు స్పూన్ల బియ్య పిండి నాలుగు టేబుల్ స్పూన్ ఇడ్లీ రవని యాడ్ చేసుకొని మంచిగా మనము మిక్స్ చేసుకుందాము ఈ విధంగా మిక్స్ చేయడం వల్ల మనకు వడ అనేది మంచిగా ప్లఫీగా పొంగుతాయి అలాగే బియ్య పిండి ఇడ్లీ రవ్వ వేయడం వల్ల మనకు వడలు అనేవి కరకరలాడుతూ ఉంటాయి చూడండి మనకు వడ బ్యాటర్ అనేది రెడీ అయిపోయింది దీన్ని మనము పక్కన పెట్టేద్దాము ప్లేట్ అనేది క్లోజ్ చేసేసుకొని తర్వాత మనము స్మోకీ క్యాప్సికం చెట్టి ప్రిపేర్ చేసుకుందాము దానికోసం నేను క్యాప్సికం అండ్ గ్రీన్ చిల్లీస్ తీసుకున్నాను వీటిని ఒక్కొక్కటిగా తీసుకొని మనము ఆయిల్ అనేది వాటిపైన గ్రీస్ చేసుకుందాము మీరు హ్యాండ్ అయినా యూస్ చేయచ్చు లేకపోతే బ్రెష్ అవైలబుల్గా ఉంటే బ్రెష్తోనైనా మనము గ్రీస్ చేయవచ్చు ఈ విధంగా క్యాప్సికం పైన అండ్ గ్రీన్ చిల్లీస్ పైన ఆయిల్ అంతా గ్రీస్ చేసిన తర్వాత మనము ఒక గ్రిల్ స్టాండ్ అనేది తీసుకుందాము తర్వాత ఫ్లేమ్ ఆన్ చేసి ఆ గ్రిల్ స్టాండ్ స్టవ్ మీద పెట్టేసి ఆయిల్ రాసిన క్యాప్సికమ్ అండ్ గ్రీన్ చిల్లీస్ని మనము దానిపైన పెట్టేసి మనము వీటిని బర్న్ చేసేసుకుందాము వీటిని మనము హై ఫ్లేమ్ లోనే బర్న్ చేసేసుకుందాము ఒక సైడ్ కాలిన తర్వాత ఇంకొక సైడ్ తిప్పుకుంటూ మనము వీటిని అన్ని సైడ్స్ లో మనము బర్న్ చేసేసుకోవాల్సి ఉంటుంది అరే ఏంటిది ఇంత నల్లగా బర్న్ చేసింది అని అనుకుంటున్నారా వరి ఏం అవసరం లేదు క్యాప్సికమ్ స్కిన్ అనేది బయట చాలా హార్డ్గా ఉంటుంది కానీ లోపల మాత్రం ఇది మంచిగా సాఫ్ట్గా కుక్ అయిపోయి ఉంటుంది స్మోకీ ఫ్లేవర్తో చూడండి మనకు అన్నిటినీ ఇలా బర్న్ చేసేసుకున్న తర్వాత మనము ఒక ప్లేట్లో ట్రాన్స్ఫర్ చేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ వరకు లిడర్ని క్లోజ్ చేసి ఉంచండి దీనివల్ల మనకు స్కిన్ అనేది ఆటోమేటిక్గా రిలీజ్ అయిపోతుంది తర్వాత మనకు స్కిన్ పిల్ ఆఫ్ చేయడానికి చాలా ఈజీగా వచ్చేస్తుంది చూడండి ఎంత ఈజీగా మనకు స్కిన్ అనేది పిల్ ఆఫ్ అయిపోతుందో ఈ విధంగా మనము ప్రతి ఒక్క క్యాప్సికమ్కి అండ్ పచ్చిమిరపకాయలకి కూడా స్కిన్ అనేది పిల్ ఆఫ్ చేసుకోవాల్సి ఉంటుంది మీరు హ్యాండ్లో వాటర్ని డిప్ చేసి కూడా ఈ విధంగా స్కిన్ అనేది పిల్ ఆఫ్ చేసుకోవచ్చు మీకు ఇబ్బందిగా ఉంటే ఈ విధంగా ప్రతి ఒక్కటి స్కిన్ అనేది పిల్ ఆఫ్ చేసేసుకున్న తర్వాత పైన తొడిమ తీసేసి వీటన్నిటిని మనము రఫ్గా కట్ చేసుకుందాము చూడండి ఎంత సాఫ్ట్గా మనకు మగ్గిపోయిందో ఈ విధంగా మనము క్యాప్సికమ్ అండ్ గ్రీన్ చిల్లీస్ని కూడా రఫ్గా కట్ చేసుకుందాము నేను క్యాప్సికంలో ఉన్న విత్తనాలను కూడా యూస్ చేస్తున్నాను గ్రైండ్ చేసుకోవడానికి మీరు వద్దనుకుంటే రిమూవ్ చేసుకోవచ్చు ఈ విధంగా కట్ చేసుకున్న క్యాప్సికమ్ అండ్ గ్రీన్ చిల్లీస్ని మనము ఒక మిక్సర్ జార్లో ట్రాన్స్ఫర్ చేసేసుకుందాము తర్వాత ఇందులో కొన్ని కొత్తిమీర ఆకులు కొద్దిగా ఉప్పు ఒక చిన్న అల్లం ముక్క రెండు ఆకుల చింతపండు నాలుగు వెల్లుల్లిపాయలను యాడ్ చేసుకొని తురుముకున్న కోకోనట్ను కూడా యాడ్ చేసుకుందాము ఒక కప్పు నేను ఇందులో డెసికేటెడ్ కోకోనట్ పౌడర్ని వాడుతున్నాను ఇందులో కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకొని మనము స్మూత్గా మనము బ్లెండ్ చేసుకుందాము ఈ విధంగా స్మూత్ పేస్ట్గా మనము బ్లెండ్ చేసుకున్న తర్వాత ఒక బౌల్లో ట్రాన్స్ఫర్ చేసుకోండి మనము తడక తర్వాత ఇద్దాము ముందుగా వడలను ప్రిపేర్ చేసుకుందాము ఆల్రెడీ ప్రిపేర్ చేసిన వడ బ్యాటర్ని తీసుకొని అందులో కొన్ని కొత్తిమీర కరివేపాకు ఆకులను యాడ్ చేసి హాఫ్ స్పూన్ ఆయిల్ చిట్టికేడు వంట సూరాని మనము యాడ్ చేసుకుందాము యాడ్ చేసుకొని మంచిగా విస్కర్ హెల్ప్తో మనము విస్క్ చేసుకుందాము ఒకవేళ విస్కర్ లేకపోతే హ్యాండ్తో కానీ మనము మంచిగా విస్క్ చేసుకోవచ్చు ఇలా మంచిగా విస్క్ చేయడం వల్ల మనకు వడలు అనేది మంచిగా పొంగుతాయని చెప్పేసి గుర్తుపెట్టుకోండి నేను ఇందులో ఆనియన్స్ని యాడ్ చేయలేదు మీరు కావాలంటే ఆనియన్స్ని యాడ్ చేసుకోండి ఒక నిమ్మకాయ అంతా బ్యాటర్ని తీసుకొని ఈ విధంగా చేతిలో వెడల్పు చేసుకొని తంబో ఫింగర్ యూజ్ చేసి మిడిల్లో హోల్ అనేది వేసుకొని మనము ఆల్రెడీ హీట్ అయిన ఆయిల్లో డ్రాప్ చేసుకుందాము వడలను ఆయిల్లో డ్రాప్ చేసేటప్పుడు మనకు ఆయిల్ అనేది ఎక్కువ వేడిగా ఉండకూడదు మనము వీటిని మీడియం టు లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి అలాగే వడలను వేసిన వెంటనే తిప్పకూడదు ఎందుకంటే పచ్చిగా ఉంటుంది కాబట్టి వడలు విరిగిపోయే ఛాన్స్ ఉంటుంది ఒకవైపు కాలిన తర్వాత ఇంకొక వైపు మనము ఫ్లిప్ చేసుకోవాలి మనము వడలను లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి చూడండి మనకు అనేది మంచిగా ఫ్రై అయిపోయినాయి ఫ్రై అయిపోయిన తర్వాత మనము ఆయిల్ నుండి రిమూవ్ చేసుకొని ఒక స్ట్రైనర్లో ట్రాన్స్ఫర్ చేసేసుకుందాము మిగతా బ్యాటర్ని యూస్ చేసి మనము సేమ్ ప్రాసెస్ రిపీట్ చేద్దాము ఒక నిమ్మకాయ సజంత పిండిని తీసుకొని వెడల్పు చేసుకొని తమ్ము యూస్ చేసి మధ్యలో హోల్ పెట్టేసి మనము మంచిగా లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసి ఆయిల్ రిమూవ్ చేసుకొని ఒక స్ట్రైనర్లో ట్రాన్స్ఫర్ చేసేసుకుందాము తర్వాత మనము ఇందాక ప్రిపేర్ చేసుకున్న చట్నీకి తడక యాడ్ చేసుకుందాము ఒక చిన్న పువ్వు ప్యాన్ తీసుకొని అందులో రెండు స్పూన్లు ఆయిల్ యాడ్ చేసుకుందాము ఆయిల్ వేడయ్యాక ఇందులో వన్ టేబుల్ స్పూన్ ఉద్ది యాడ్ చేసుకుందాము ఉద్దిబాలు మనకు ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో వన్ టేబుల్ స్పూన్ ఆవాలు జీలకర్రని యాడ్ చేసుకుందాము యాడ్ చేసుకున్న తర్వాత మంచిగా కలుపుకొని మనము దీన్ని చిట్టపడలాడేంత వరకు వదిలేద్దాము తర్వాత ఇందులో రెండు మిరపకాయలు కట్ చేసి యాడ్ చేసుకొని ఇందులో కొత్తిమీర కరివేపాకులను కూడా యాడ్ చేసుకుందాము తర్వాత మనము ఇందులో ఇంగువని కూడా యాడ్ చేసుకుందాము చిటికెడు యాడ్ చేసుకున్నాక కలుపుకొని మనము ఫ్లేమ్ అనేది ఆఫ్ చేసుకుందాము ఆల్రెడీ మనము వడలను ప్రిపేర్ చేసుకున్నాం కాబట్టి వడలను ప్లేటింగ్ చేసుకుందాము ఈ విధంగా మనము ప్లేటింగ్ చేసేసుకున్న తర్వాత ఆల్రెడీ ప్రిపేర్ చేసుకున్న తడకాను మనము క్యాప్సికమ్ చట్నీలో యాడ్ చేసుకుందాము చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో టేస్ట్ కూడా అంతే డిఫరెంట్గా ఉంటుంది మీరు ఒకసారి నేను చెప్పిన ప్రాసెస్తో ట్రై చేయండి ఒకసారి ట్రై చేస్తే మీరు ఎప్పుడైనా వడ చేసుకున్నప్పుడు ఖచ్చితంగా ఇదే చట్నీని ప్రిపేర్ చేసుకుని తింటారంటే నమ్మండి అంత టేస్టీగా ఉంటుంది మీకు ఏమైనా నా నుండి రెసిపీస్ కావాలనుకుంటే తప్పకుండా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి మీకోసం మన ఛానల్లో తప్పకుండా అప్లోడ్ చేయడం అనేది జరుగుతుంది చూడండి మనకు వడ కూడా ఎంత ఫ్లఫీగా రెడీ అయిపోయిందో టేస్ట్ కూడా అంతే బాగుంటుంది అర రే ఎక్కడికి వెళ్ళిపోతున్నారబ్బా వెళ్తూ వెళ్తూ కాస్త సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేసి షేర్ చేసి కమెంట్ చేసి వెళ్ళండి అబ్బా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫుడ్ బాక్స్పై అరుణ